हेलो फ्रेंड्स, वेलकम यू ऑल टू अवर चैनल स्वस्तिक अमृतम। जनरल मन वंकाय पचड़ी मुक्कल कटे वे पचड़ी से उठा कदमी अलाकाक वंकाय कालची पचड़ी एला चेलोज नींदर की चूपन इध चला चला टेस्ट उंटी। सो इंका लेटक मैं प्रासेस वेल्लिपद इपड़ नीन सैज वंकायन वंकायी साल्ट वाटर बागे तस्कनावेद वंकाय अवेलबल लेकिन चंकायल तो चुस्कुस्तु ग्रीन कलर उ कदा अभी तस्कोवी अवेलबल उवच्छ। दी फस्ट मन हाफ स्पून आईकनी मोतम वंकाय की पूर्ति मोतम कवर आईकाली वंकाय तस्कनी पचर से कवच्छ लेदे दाने प्लेस फोर स्मॉल साइज वंकायनी मी दर ये वाड़ मन चुस्कुस्तु। इपड़ आई रास्क वंकायन तस्कनी स्टव वेगी स्टव मीदी दी अन्नी वेपला चक्कर कलू कालचुकदा आई अप्लाईकते इधी वंकाय पैन स्किन तो लपल पल कम सो आई अप्लाईसकटे अभी मन की सपरेट आईम पल कल ओनली स्किन कटन। वंकायी तुड़म सहाय तो पटकार सहाय तीसकोनी जाग्रत कालचुवाली इधे अन्नी सैड बालिपोदी इधी एंत बे पचड़ी टेस्ट अंत बनम। सो दी चक्कर कालचुवाली चूस्ट कदमी कलपोयाक इला उन्न वंकाय। सो इपड़ दी जाग्रत का पक्न पे इपड़े मुक्वुद्धुद्ध चाल वेड़ उ कदा कस चल आ तरवा मन दी स्कि रिमूव चुस्कमी। इपड़ मनो पैन तीसकोनी अंदर टू टेबल स्पून आई वेसको वेड़ेदा इंदी स्पून आवा पाव स्पून मेंत वेसा इवी वेगना इपड़ इंदो वन अंड हाफ स्पून मिनपप वेक वन स्पून जीलक्र वेना तरवा स्पून पच्चिसेनपू वेसी वेकी वीटन आई बेगनी लाइट ब्रउन कलर वरकू वेक तरवा रेमका वेकी इवीड वेगन तरवा वन पिंच इंगु वेस्ना इंगु हेल्थ की चला मंचदी मन पेटे तालिंप दी याडे हेल्थ बेनिफिट चला उठाएँ। इपड़ इवीड वेगन तरवा सेवन टू एट पचिमिर्ची वेसी वेकी వీటిని ఆయిల్ లో బాగా వేగనిద్దాము। వీటిని కూడా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను। అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకుందామండి। ఇందులోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకుంటున్నాను। ఇందులోకి మీకు కావాలి అనుకుంటే పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవచ్చు। ఇంకా రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చుండి। కొంతమందికి టేస్ట్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు కదా। సో మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోండి। గింజలు తీసి నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఈ మాత్రం సరిపోతుందండి, ఇది వేస్తున్నాను। ఇప్పుడు ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ salt వేస్తున్నానండి। నేను సైంధవ లవణం వాడుతున్నాను ఇక్కడ, మీకు ఏది నచ్చితే మీరు అది వాడుకోవచ్చు। salt ని కూడా మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ గాని తక్కువ గాని చేసుకోండి। తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి। మనం ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందామండి। ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వంకాయ పూర్తిగా చల్లారిపోయిందండి। ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ ని మనం తీసేయాలి। मन स्किन इला पट्टुकोगाने चक्कगा ऊड़ी वच्चेस्तुंदी। वंकाय आई बागा रासिनप्पुडु मात्रमे अदि बागा चक्कगा स्किन सेपरेट पल्प सेपरेट कालुतुंदी। आई सरिग्गा अंदुकने रासुकोवाली चक्कगा।
దాన్ని బాగా కాల్చుకున్నప్పుడు మాత్రమే అది స్కిన్ చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట మనం ఏమీ కష్టపడకుండా లేదంటే స్కిన్ తో పాటు పల్ప్ కూడా వచ్చేస్తుంది సో జాగ్రత్తగా మొత్తం స్కిన్ ని సెపరేట్ చేసుకుందాము చూసారు కదండి ఇలా చక్కగా మొత్తం పల్ప్ ఏమీ రాకుండా మొత్తం ఓన్లీ స్కిన్ మాత్రమే చాలా చక్కగా వచ్చేసింది అంటే మనం బాగా కాల్చుకున్నట్టు అర్థం అన్నమాట మొత్తం పీల్ తీసేసిన తర్వాత తొడుగని కూడా చేతితో తీసేసుకుందామండి చూస్తున్నారు కదా లోపల చాలా బాగా కుక్ అయిపోయింది బాగా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ వంకాయను కూడా మనము మిక్సీ జార్ లో వేసేసుకుందాము ఈ వంకాయని మిక్సీ చేసుకునేటప్పుడు మెత్తగా పేస్ట్ లాగా ఇష్టపడే వాళ్ళు మామూలుగా మనం మిక్సీ రైట్ సైడ్ తిప్పుతాం కదా అలానే చేసుకోవచ్చు వన్ టైం తిప్పేస్తే సరిపోతుంది లేదు మనకు కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి అని అనుకునే వాళ్ళు మనము మిక్సీని లెఫ్ట్ సైడ్ పల్స్ వైపు వన్ టైం జస్ట్ ఒక చిన్న జర్క్ ఇచ్చేసి తీసేయాలన్నమాట అప్పుడు వంకాయ పేస్ట్ కాకుండా కొంచెం మధ్య మధ్యలో మనకి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందన్నమాట నేనైతే పల్స్ వైపే ఒక చిన్న జర్క్ ఇచ్చి తీసేశానండి ఎందుకంటే మేము ఇట్లా కచ్చా పచ్చగా ఉంటేనే ఇష్టపడతాము సో మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు చేసుకోవచ్చండి ఇప్పుడు గార్నిషింగ్ కోసం నేను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందులో కొన్ని ఆవాలు వేయించుకొని పెట్టుకున్నాను దీన్ని ఈ పచ్చడి మీద వేసేస్తున్నానండి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా టేస్టీగా ఉండి కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని రైస్ తో పాటు తినొచ్చండి దోశలు గారెలు కూడా చాలా మంది లైక్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్